సీఎం కేసీఆర్ పై పెద్దపల్లి మాజీ ఎంపీ వివేకానంద తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ రాష్ట్రంలో తుగ్లక్ పాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. బంగారు తెలంగాణ చేస్తారన్న ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఇంటిని బంగారం చేసుకున్నారని ఎద్దేవా చేశారు. నిరుద్యోగులను గాలికి వదిలి తన కుటుంబంలో మాత్రం ఉద్యోగాలు ఇప్పించుకున్నారని ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ వివేక్ సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. పెద్దపల్లి మున్సిపల్లో ధన ప్రభావం, పోలీస్ అండదండలతో ఇతర పార్టీల అభ్యర్థులను ప్రలోభాలకు గురిచేసి ఏకగ్రీవం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో తుగ్లక్ పాలన కొనసాగిస్తున్నారని, నిరుద్యోగులను గాలికి వదిలేశారని విమర్శించారు. పెద్దపల్లి మున్సిపల్లో తన కోడల్ని చైర్మన్ చేయాలని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి తెలిపారు. మిగతా అభ్యర్థులకు నయానో భయానో చెప్పి విత్రా జయిస్తున్నారని ఆరోపించారు. కేవలం రెండు వార్డులు ఏకగ్రీవం అయినంత మాత్రాన చైర్మన్ పదవిని గెలవలేరన్నారు. ప్రజలు, యువకులు బీజేపీ వైపు చూస్తున్నారని, ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు బుద్ధి చెప్తారని వెల్లడించారు. ఈ ముఖ్యమంత్రులు ఎట్లా చేస్తారు, చిన్న రాష్ట్రాలు రావద్దని చెప్పి అప్పుడు చాలా మంది ఢిల్లీలో నాకు చెప్పడం జరిగింది. కానీ నేను అనుకున్నాను, అరే మంచిది, చిన్న రాష్ట్రం అయితే మంచి అభివృద్ధి చేసుకోవచ్చు, మంచిగా ముందుకు పోవచ్చు అని చెప్పి, బీద ప్రజలకు ఉపయోగపడిన స్కీమ్స్ చేసుకోవచ్చు అని చెప్పి అప్పుడు మనం అందరం తెలంగాణ నియంతృత్వమైనటువంటి పోకలు నడుస్తూ ఉన్నాయి. ఒక ఫ్యూడల్ రాజ్యం నడవడానికి కొరకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేసీఆర్ నుంచి కింది దాకా మొత్తం టీఆర్ఎస్ పార్టీ ఇలా దుర్మార్గమైనటువంటి పద్ధతులు నేర్చుకుంటా ఉన్నది. మిత్రులారా, నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఈ యొక్క విషయాలలో ఈ యొక్క పెద్దపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో 36 డివిజన్లు చేసింది. 36 డివిజన్లలో ఖచ్చితంగా ఈసారి భారతీయ జనతా పార్టీ మనం గెలవాలి, ఈసారి టీఆర్ఎస్ ఓడించి సరైనటువంటి పద్ధతి బుద్ధి చెప్పాలని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చెప్తున్నాను. మిత్రులారా, పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణ కేంద్రంలో బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. మున్సిపల్ ఎన్నికలపై కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న భూములను కమిషన్ల ద్వారా వచ్చిన డబ్బులతో సీఎం కేసీఆర్ అల్లుడు, కొడుకు, కూతురు కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు 30,000 కోట్లు ఉంటే దాన్ని 100,000 కోట్లు పెంచి వాటితో భూములపై పెట్టుబడులు పెట్టడంతో పాటు మీడియాలను కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ అని ప్రశంసిస్తున్నారని, అంత అబద్దాల కోరు రాష్ట్రంలో లేరని మండిపడ్డారు. గత ఎన్నికల ముందు రామగుండ మున్సిపాలిటీకి 100 కోట్లతో అభివృద్ది చేస్తామని చెప్పి నేటికి 1 రూపాయి కూడా విడుదల చేయని ఘనత వారికే దక్కుతుందన్నారు. ఒక్కొక్క కాంగ్రెస్ ఎమ్మెల్యేకు 20 కోట్లు పెట్టి కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. రానున్న రోజుల్లో లబ్దిదారులకు నేరుగా ఇల్లు నిర్మాణం చేసుకునే వారికి 2 లక్షలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా రైతులకు కిసాన్ యోజన పథకం కింద వారి వారి బ్యాంకు అకౌంట్లో డబ్బులు జమ చేస్తున్నామన్నారు. టీఆర్ఎస్ నాయకులకు కమిషన్లు, వాటాలు తప్ప ప్రజల ప్రయోజనాలు నాయకులకు పట్టవన్నారు. ప్రతిపక్షాల మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని, ముస్లింలకు బీజేపీ వ్యతిరేకం కాదని అన్నారు. ఎంపీ ఓవైసీ ప్రజలను తప్పుదారి పట్టించేందుకు విమర్శించి లబ్ది పొందాలని చూస్తే ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు. 13-14 ఆర్థిక సంఘంతో పాటు రూర్బన్ పథకం నిధులతో గ్రామాలు, పట్టణాలు అభివృద్ది చెందుతుంటే రాష్ట్ర ప్రభుత్వం చేసింది అని గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలను ఓటు అడిగే హక్కు లేదన్నారు. సుల్తానాబాద్లో గూండా రాజకీయం నడవదని, బీజేపీ దాన్ని ఎదిరించడం ఖాయమని తెలిపారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి ఓట్లు అడుక్కోవడం మానుకోవాలని హితవు పలికారు. అనంతరం టీఆర్ఎస్ కు చెందిన దేశెట్టి లక్ష్మీ మహేందర్ బీజేపీలో చేరారు. అనంతరం వివేక్ రామకృష్ణారెడ్డిలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు మీసా అర్జున్రావు, మండల అధ్యక్షులు అశోక్రావు, పట్టణ అధ్యక్షులు ఎలంకి రాజన్న, సాజత్ మహిపాల్ రెడ్డి, తిరుపతి యాదవ్, మహేందర్ యాదవ్, చాత్రాజ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ ముఖ్యమంత్రి భ్రష్టాచారం చేసి ఓట్లు
కొట్టడు. ఎందుకంటే 5,000 రూపాయలు ఇచ్చిందనుకో మా అబ్బాయి ఓటుకి 5,000 రూపాయలు ఎన్ని సంవత్సరాలకు ఇస్తున్నాడు? 5 సంవత్సరాలకు సంవత్సరానికి ఎంతైతుంది? 1,000 రూపాయలు అవుతుంది. నెలకు ఎంతైతుందమ్మా? 100 రూపాయలు. దినానికి ఎంతైతుంది? 2,500 రూపాయలు. ఇంకోటి లేకపోతే మెగా కన్స్ట్రక్షన్, ఈ కన్స్ట్రక్షన్ అన్ని కూడా ఇలా పీవీ నాయకు ఇంకో నాయకు మొత్తం మళ్ళీ పెట్టేసుకున్నారు. ఇంకెవ్వరికి ఏం ఇవ్వకుండా మళ్ళా ఈ యొక్క మున్సిపాలిటీ ఎన్నికల్లో పెడితే ప్రజలు నిత్య నిల్వ జిల్లు దోపిడీ చేస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను.